మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. ఈ రోజు నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూన్12న అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ఆర్టీసీ జేఏసీ నేతలతో అన్న మాటలివే. సంస్థ విలీనంతో నష్టాలేంటో మీకు తెలుసా? అద్దె బస్సులు ఎన్నైనా పెంచుకోవచ్చు, రూట్లు ప్రైవేట్ కి ఇవ్వచ్చు, సంస్థను జోన్ల వారీగా విభజించవచ్చు, ముఖ్యంగా యూనియన్లకు పోరాడే హక్కులుంటవు. జూన్ 27న విలీన కమిటీ సభ్యులు ఆర్టీసీ హౌస్ లో కార్మిక సంఘాల నేతలతో చెప్పిన మాటలివే. విలీనంపై విధి విధానాలు త్వరగా రూపొందించండి. సెప్టెంబర్ 13లోపు ప్రక్రియ పూర్తవ్వాలి. ఆగస్టు 20న నిపుణుల కమిటీకి మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలివే. కేంద్ర ఉపరితల రవాణా శాఖ అనుమతి లేకుండా విలీనం కష్టం. ప్రస్తుతానికి మధ్యంతర నివేదిక సిద్ధం చేశాం. సీఎంతో చర్చించి మీరు చెబితే పూర్తి నివేదిక రెడీ చేస్తాం. మంత్రులకు నిపుణుల కమిటీ ఇచ్చిన సమాధానం ఇది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై తాజా పరిణామాలు కార్మికులు, సిబ్బందిలో ఆందోళన పెంచుతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ దిశగా అడుగులు వేశారు. సీఎం హామీ మేరకు జూన్ 14న రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. నివేదిక రూపొందించి 3 నెలల్లోపు ప్రభుత్వానికి ఇవ్వాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కమిటీలో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆర్టీసీ అధికారులు, కార్మికుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి జూన్ 27న కమిటీ సభ్యులు విజయవాడలోని ఆర్టీసీ హౌస్ లో సమావేశమయ్యారు. గుర్తింపు కార్మిక సంఘం ఈయుతో పాటు ఎన్ఎంయు, కార్మిక పరిషత్, ఎస్డబ్ల్యూఎఫ్, వైఎస్ఆర్ మజ్దూర్ తదితర 10 కార్మిక సంఘాలు, అధికారుల సంఘం తమ అభిప్రాయాలను విడివిడిగా తెలియజేశాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అన్ని లాభాలే ఉంటాయనుకున్నారా? నష్టాలు కూడా ఉంటాయి. విలీనమైతే సిబ్బందిని తగ్గించినా, అద్దె బస్సులు పెంచుకున్నా, అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకున్నా, ఆర్టీసీ రూట్లు ప్రైవేటు వారికిచ్చినా మీకు సంబంధం ఉండదు. ఇప్పుడున్న ట్రేడ్ యూనియన్ హక్కులేవీ ఉండవు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు వస్తాయని అనుకోవద్దు. పెన్షన్ అనేది మరీ అత్యాశే అని కమిటీ సభ్యులు చెప్పడంతో ఆర్టీసీ సిబ్బందిలో కలవరం మొదలైంది.